ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి ఆకస్మికంగా తనిఖీ చేసి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రిజిస్టర్తో పాటు ఆన్లైన్ విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు ఆదిలాబాద్ మార్కెట్ యార్డు నందు 3415 మంది రైతుల నుండి 82,000 క్వింటాల జొన్నలు కొనుగోలు చేసినట్టు సెంట్రల్ ఇన్ఛార్జి కె పండరి తెలిపారు. ఇంకా 15,000 క్వింటాల జొన్నలు రావచ్చని అంచనా వేశామని చెప్పారు. ఇక వర్ష సూచనలు ఉన్నందున అధికారులు రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ నెల 31వ తేదీ వరకు అన్ని కొనుగోలు జరపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను రిజిస్టర్లతో పాటు ఆన్లైన్ విధానాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా, ధాన్యానికి తరుగు ఏమైనా తీస్తున్నారా అని ఆరా తీశారు. రైతులు జొన్నలు తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని అధికారులకు సూచించారు. సేకరించిన ధాన్యాన్ని వెంట వెంటనే లారీలలో లోడ్ చేయించి రైతుల నుండి ధాన్యం తీసుకున్న వెంటనే టోకన్లు అందించాలని అన్నారు. ఇక కేంద్రాల వద్ద సరిపడ సంఖ్యలో హమాలీలు సేవలు అందించేలా ఏర్పాట్లు ఉండాలని, రైస్ మిల్లుల వద్ద కూడా ధాన్యం లోడ్లతో కూడిన లారీలు నిలిచి ఉండకుండా ఎప్పటికప్పుడు ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునేలా పగడ్బందీ పర్యవేక్షణ జరపాలని అన్నారు. జొన్నల తరలింపులో జాప్యానికి తావు లేకుండా చూడాలని వారు అన్నారు. ఎంతమంది రైతులు ఎదుర్కొన్నాము? 2042 రైతులు. 2000